వెల్కమ్ టు స్పెల్లింగ్ సిలబల్స్ ట్రైనింగ్ సిలబుల్స్ ట్రైనింగ్ అంటే ఒక స్పెల్లింగ్ని ఈజీగా చూడంగానే ఎలా చదవాలి అని ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్టూడెంట్ నేర్చుకుంటారు అనమాట ఈ స్కిల్ కొందరు మిస్ అవ్వడం వల్ల పెద్ద పెద్ద స్పెల్లింగ్ చూసేటప్పుడు చదవడానికి కొంచెం ఇబ్బంది పడతారు సో ప్రతి చిన్న స్పెల్లింగ్ మీడియం సైజ్ స్పెల్లింగ్ ఒక పెద్ద స్పెల్లింగ్ వెనకాల సేమ్ రూల్స్ ఉంది ఆ రూల్స్నే స్పెల్లింగ్ సిలబుల్స్ అని అంటాము ఈ స్పెల్లింగ్ సిలబుల్స్ అంటే ఏంటి దీన్ని యూజ్ చేసి మీరు ఎలా సొంతంగా స్పెల్లింగ్స్ రాయగలుగుతారు అండ్ ఉన్న స్పెల్లింగ్స్ని ఈజీగా చదవగలుగుతారని ఈ వీడియోలో నేను ఈజీగా విత్ ఎగ్జాంపుల్స్ తెలుగులో నేర్పిస్తాను ఈజీగా అర్థమైనట్టు నేను స్పోకన్ ఇంగ్లీష్ వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియోస్ మిస్ కాకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ముందుగా మనము వాల్స్ అండ్ కాన్సనెంట్స్ అని ప్రీవియస్ వీడియోలో చూసాము ఇది స్పెల్లింగ్ వీడియో నెంబర్ త్రీ నేను స్పెల్లింగ్ వీడియో వన్ అండ్ స్పెల్లింగ్ వీడియో టూ ఆల్రెడీ పోస్ట్ చేశాను అలా మీరు అది మిస్ అయి ఉంటే మీరు కింద ఉన్న లింక్స్లో వీడియో వన్ అండ్ వీడియో టూ చూడొచ్చు వీడియో వన్ అండ్ వీడియో టూ చూడకపోయినా మీరు ఈ వీడియో చూడొచ్చు బట్ స్టిల్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వీడియో వన్ అండ్ వీడియో టూ చూశాక ఈ వీడియో చూడండి అలానే ఏదైనా మెటీరియల్ మీకు అవసరం ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ క్లాస్లో ఏ మెటీరియల్ లేదు సో మీరు నోట్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఒక పేపర్ పెన్ తీసుకుని నేను చెప్పే రూల్స్ నేను చెప్పే స్పెల్లింగ్ సిలబుల్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు రాసుకుంటూ ఫాలో చేయండి అప్పుడు మీకు చాలా మంచిగా అర్థమవుతుంది ఓకే సో ఏఈఐయు అంటే మనం దీన్ని వాల్ సౌండ్స్ అని నేర్చుకున్నాము బీసీడిఎఫ్జి హెచ్జెకే అంటే ఇది బ ఎక్స్ వైజెడ్ యా అలా సో ఇవి కాన్సనెంట్స్ అని నేర్చుకున్నాము సో కాన్సనెంట్స్ ఏంటి వాల్స్ ఏంటంటే వాల్స్ కంట కంఠం నుంచి వచ్చే సౌండ్స్ కంఠం నుంచి వచ్చేటప్పుడు పెదాలన్న పల్లన్న నాలిక అప్పర్ ప్యాలెట్ని టచ్ కావడం అనేది జరగదు అలాంటి సౌండ్స్ని మనం మనం ఆ ఆ ఊ ఎలా అంటున్నామో అలా ఓకే అదే కాన్సనెన్స్ అనేటప్పుడు టంగ్ టీత్ ప్యాలెట్ అంటే నోటి పై భాగంని ప్యాలెట్ అంటాము ఇవి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీనే మనము ప్యాలెట్ అని అంటున్నాము సో ప్యాలెట్ టచ్ అయ్యే వర్డ్స్ ఇప్పుడు సిలబుల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ బ అలా బీఎన్టీని మనము తెలుగు లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే అలానే బ డ ప లా ట అని వస్తుంది సో ఇవన్నీ ఏంటి కాన్సనెంట్స్ ఇప్పుడు రెండు కాన్సనెంట్స్ మధ్యలో ఎప్పుడన్నా ఒక వాల్ వస్తుంది అప్పుడు అది ఒక అక్షరం అలా అక్షరం కాక సారీ ఒక వర్డ్ అలా వర్డ్ కాకపోతే ఒక సిలబుల్ తయారవుతుంది అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ స్టార్ట్ ఆ ట్రైనింగ్ అంటే వీడియో నెంబర్ వన్లో నేను మీకు కొన్ని కాంబినేషన్స్ నేర్పించాను అందులో సపోజ్ ఇక్కడ నేను ఏ రాయొచ్చు ఈ రాయొచ్చు ఐ రాయొచ్చు ఓ రావచ్చు యూ రావచ్చు అప్పుడు ఏమవుతుంది బ్యాట్ బెడ్ పిమ్ యాట్ లట్ అని అవుతాయి కొన్నిటి మీనింగ్స్ ఉన్నాయి కొన్ని మీనింగ్స్ లేవు బట్ మనం ఓన్లీ ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ ఓకే లైక్ యాట్ అనే వర్డ్ అట్లా ఏం మీనింగ్ లేదు బట్ లట్ పిమ్ బెడ్ బ్యాట్ అట్లా కొన్ని ఉన్నాయి కొన్ని మీనింగ్స్ లేవు సో పాయింట్ ఇస్ ద త్రీ లెటర్స్ ఏం త్రీ లెటర్స్ రెండు కాన్సనెంట్స్ ఒక వాల్ వస్తే దీన్ని మనము సిలబుల్ అని అంటాము ఒక స్పెల్లింగ్ సిలబుల్స్తో చేయబడి ఉంటాయి అంటే స్పెల్లింగ్స్ని ముక్కలుగా చేస్తే అది సిలబుల్స్ ఇదే సిలబుల్ అని మనం ఎలా చెప్తున్నాం ఇలా రెండు కాన్సనెంట్స్ మధ్యలో ఒక వాల్ వచ్చిన ఒక ముక్కని మనము సిలబుల్ అని అంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ టూ లెటర్ సిలబుల్స్ ఉండే కూడా అవకాశం ఉంది టూ లెటర్ సిలబుల్స్ ఎట్లా వస్తాయి ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక వాల్ ఉంది లైక్ యాట్ ఎట్ ఇట్ అట్ అలా ఇప్పుడు బ బ బ బ బ ఏఐయు సో ఇది టూ లెటర్ సిలబుల్స్ సో ఇట్లా టూ లెటర్ సిలబుల్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది మనము ఇక్కడ దీని ముందున్న కాన్సనెంట్ లేదు కానీ ఉట్టి ఇవి రెండు పెట్టి కూడా ఒక సౌండ్ పాజిబుల్ ఉంది లైక్ యాబ్ యాప్ ఎబ్ ఆబ్ అబ్ సపోజ్ ఇక్కడ ఒక సిలబుల్ సపోజ్ నేను పా తీసుకున్నాను ఓకే ప్యా ప్యాబ్ పెబ్ పాబ్ పబ్ ఇలా పాజిబుల్ ఉండేది కానీ ఇప్పుడు లేదు సో ఇలా ఫస్ట్ కాన్సనెంట్ లేకుండా ఉట్టి వాల్ అండ్ తర్వాత కాన్సనెంట్ ఉంటే అప్పుడు అది ఒక టూ లెటర్ సిలబుల్ అయిపోతుంది సో ఇలా టూ లెటర్ సిలబుల్ త్రీ లెటర్ సిలబుల్ సమ్ టైమ్స్ ఫోర్ లెటర్ సిలబుల్ కూడా పాజిబుల్ ఉంటుంది అలా రెండు కాన్సనెంట్లు వస్తాయి అంటే ఇలా వస్తుంది ఒక కాన్సనెంట్ వస్తుంది ఒక వాల్ వస్తుంది మళ్ళీ ఒక కాన్సనెంట్ వచ్చి మళ్ళీ ఇంకొక కాన్సనెంట్ వచ్చే అవకాశం ఉంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెస్ ఎన్ఈఎస్ అంటే ఏంటి నెస్ ఇప్పుడు ఎట్లా కాన్సనెంట్ ఉంది కాన్సనెంట్ ఉంది మధ్యలో బాగా ఉంది కానీ ఇక్కడ ఇంకొక ఎస్ నేను పెడితే అప్పుడు నెస్ అని అవుతుంది అండ్ ఈ నెస్ అనేది మనకి ఒక ఫోర్ లెటర్ కాన్సనెంట్ లాగా అవుతుంది సో ఇది కూడా పాసిబులే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తాము ఈ సిలబుల్ కాన్సెప్ట్ని స్పెల్లింగ్స్లో ఎట్లా అప్లై చేస్తామని చూస్తాము ఫస్ట్ వన్ హ్యాపీనెస్ అని ఉంది హ్యాపీనెస్ని ఇప్పుడు నేను సిలబుల్స్గా బ్రేక్ చేయాలంటే నేను ఏం చేస్తాను చూడండి నేను ఇది హెచ్ అండ్ పి హెచ్ అండ్ పీకి మధ్యలో ఏముంది కాన్సనెంట్ ఉంది అంటే ఇది ఒక సిలబుల్ అనమాట ఇక్కడ నేను ఒక ముక్క చేస్తా అలానే పిఐ అని ఉంది ఇది కూడా పాసిబులే ఎందుకంటే టూ లెటర్ సిలబుల్ ఉండొచ్చు కాబట్టి తర్వాత ఈ ఉంది ఎన్ఈస్ఎస్ కానీ ఇది రెండు వచ్చినాయి కాబట్టి ఫోర్ లెటర్ సిలబుల్ నెస్ హ్యాపీ నెస్ హ్యాప్ పీ నెస్ హ్యాపీనెస్ ఇలా మనం చూసిందే చదువుతున్నాం చదివిందే స్పెల్లింగ్గా రాస్తున్నాం చూసిందే చదువుతున్నాం చదివిందే స్పెల్లింగ్గా రాయగలుగుతాం ఈ స్కిల్ అనేది మనకి సిలబుల్స్ నేర్చుకుంటే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలప్మెంట్ అని ఉంది నేను డెవలప్మెంట్ని నేను అలా బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తానంటే మనము ఈ స్పెల్లింగ్లో ఏమేమి వాల్స్ ఉందో ఒకసారి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటే సిలబల్స్ ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ ఉంది కాబట్టి డి అండ్ వి కాన్సన్ట్ అయింది ఒక ముక్క అయిపోయింది E and L und T. Okay. Dev L up meant four lettered syllable. Okay. Dev L up meant development. Development. Dev L up meant. Development. Dev Ala. Inko ka example choose them. Okay. ఫస్ట్ కాన్సనెంట్స్ సారీ వాల్ సౌండ్స్ మనం చూసుకోవాలి ఓకే సో ఏమేముంది ఉంది ఇక్కడ చివరిలో వచ్చింది ఈ వచ్చింది రైట్ బట్ ఇక్కడ చూడండి పీఈఆర్ ఉంది సో ఇది నేను బ్రేక్ చేసి ఎందుకంటే కాన్సనెంట్ వాల్ కాన్సనెంట్ ఎఫ్ఓఆర్ని కూడా బ్రేక్ చేయొచ్చు ఎందుకంటే ఎఫ్ఆర్ ఓ అలానే ఎంఎన్ఎన్ ఉంది దాన్ని కూడా మనం బ్రేక్ చేయొచ్చు ఓకే కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ మనం యాన్స్ ఏమైతే ఉందో ఇక్కడ యాన్స్ అనేది మనము టోటల్లీ ఒక సౌండ్ లాగా ట్రీట్ చేసి ఎమ్తో కలిపేస్తాము మ్యాన్స్ అంటే ఈ ఎన్ సిఈ అని మూడు కా ఇట్లా మూడు వచ్చిందనమాట ఓకే లైక్ ఇప్పుడు మ్యాన్ వరకు ఒక సిలబల్ అవుతుంది సిఈఇస్ అవుతుంది సో ఇది జనరల్లీ ఇట్లా బ్రేక్ చేయకుండా దీంతోనే కలిపేస్తాం అయితే యాన్స్ ఎన్స్ అట్లా అయిపోతుంది సో మ్యాన్స్ పర్ ఫార్ మంత్స్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ పర్ ఫార్మన్స్ పర్ఫార్మెన్స్ అలా నెక్స్ట్ వన్ సి సియుటీఈ మనం చూసినాం ఆల్రెడీ ద టీ టీఈ అలాస్ట్లో వస్తే దాని ముందున్న సౌండ్ ఎలా మారుతుంది అని మనం చూసినాం లైక్ వాల్ సౌండ్ ఎట్లా మారుతుంది అని మనం ఆల్రెడీ స్పెల్లింగ్ స్టార్ట్ అవ్వాలి నేను వీడియో నెంబర్ వన్లో నేర్పించాను ఇది కట్ క్యూట్కి తేడా ఎట్లా వస్తుంది అనేసి సో క్యూట్ ఓకే క్యూట్ నెస్ సిలబుల్స్ నెక్స్ట్ వన్ గరాష్ సో దీని గరాష్ ఇష్ అని ఒక సౌండ్ ఉంది ఇది మన భాషలో లేదు ఇది అని ఇంగ్లీష్ సౌండ్ ఓకే గరాష్ ఓకే కొందరు గరాష్ అంటారు కొందరు గరాష్ అంటారు సో గ్యారేజ్ గరాజ్ అని జనరల్ ఇండియన్ ఇండియన్ ప్రొనౌన్సియేషన్ ఇట్లా ఉంటుంది ఓకే గ్యారేజ్ అని కొందరు అంటారు కొందరు గరాజ్ అని అంటాం సో యాక్చువల్లీ గ్యారేజ్ ఆర్ గరాజ్ అనేది యుఎస్ యూకే తగినట్టు మారుతుంది కానీ యాక్చువల్లీ ఇట్స్ గరాజ్ గ్యారేష్ ష్ ఆ సౌండ్ వస్తుంది యుష్ సౌండ్ వస్తుంది ఓకే ఇక్కడ జిఈ దగ్గర సో గ్యార్ ఈజ్ వన్ సిలబుల్ ఏష్ ఓకే గరేష్ ఓకే గరేష్ అని అనాలి దీన్ని నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ స్పెల్లింగ్స్ని మీరు చూస్తే ఇందులో నేను రెండు వాల్స్ కలిసి వచ్చినాయి యు అండ్ ఐ యూ అండ్ ఐ ఓ అండ్ ఏ ఓకే ఈ అండ్ ఏ ఈ అండ్ ఏ సో దీనికి అర్థం ఏంటంటే అంటే ఇప్పుడు ఏ ఏఈఐఓయు ఉంది ఇప్పుడు కాంబినేషన్స్ వస్తున్నాయి ఈ అండ్ ఐ కలిసి వస్తున్నాయి లేకపోతే ఏ అండ్ ఓ ఇట్లా ఇట్లా కలిసి వస్తున్నాయి ఓకే సో ఇప్పుడు యూ అండ్ ఐ ఉంది ఇక్కడ ఓ అండ్ ఏ ఉంది ఈ అండ్ ఏ ఇట్లా కాంబినేషన్స్ వస్తున్నాయి ఇలా టూ వాల్స్ కాంబినేషన్ వచ్చేటప్పుడు ఒక కొత్త వాల్ సౌండ్ పుట్టుకొస్తుంది ఓకే ఈ కొత్త వాల్ సౌండ్ని కూడా మనం ఒక వాల్ అనే అంటాము ఇది కూడా ఒక వాల్ సౌండే సో క్వాయట్ అని వచ్చినప్పుడు ఇక్కడ మనం యుఐ అని ఉందా ఈ యుఐని మనము ఒక వాల్ లాగానే చేస్తాం ఇప్పుడు మనం రూల్ ఏం చెప్పినాం రెండు కాన్సనెంట్స్ మధ్యలో ఒక వాల్ వస్తుంది ఒక సిలబుల్ అని అంటున్నాం ఇప్పుడు రెండు వాల్స్ కలిసి వస్తున్నాయి అనగానే దీన్ని మనం ఒక వాల్ సౌండ్ గానే ట్రీట్ చేసి ఇది ఒక సిలబుల్ అని అంటాం సో క్వాయట్లో మనం ఏం చేస్తాం అంటే క్యూ యూఐ అనేమైతే ఉందో ఓకే ఇప్పుడు యుఐ అనేది ఏంది ఒక వాల్ సౌండే ఇది ఒక కాన్సనెంట్ ఒక వాల్ సౌండ్ యుఐ కలిపి మళ్ళీ ఎట్ ఎట్ అనేది ఒక టూ లెటర్ సిలబుల్ కాబట్టి ఇది ఇది మనం ఒక కాన్సనెంట్గా ట్రీట్ చేసి క్వాయాట్ ఇట్లా 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 ముక్కలు అవుతుంది క్వాయట్ క్వాయట్ ఇప్పుడు సూటబుల్ చూద్దాం ఎట్లా వచ్చిందని యుఐ అని ఉంది అనగానే మనం దీని ఏమంటాం ఇది ఒక వాల్ సౌండ్ అంటాం ఇది సా ఇది కాన్సనెంట్ ఇది టా ఇది ఇంకొక కాన్సనెంట్ ఓకే నెక్స్ట్ వన్ ఏ ఓకే బుల్ బిఎల్ఈ అనేది ఒక సౌండ్ బుల్ బుల్ అనేది ఒక సౌండ్ సో ఏ బుల్ ఇది ఇదొక ఇది ఒక స్పెషల్ కాన్సనెంట్ సౌండ్ బిఎల్ఈ బుల్ ఓకే క్లావికల్ సూటబుల్ అవైలబుల్ ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు అబుల్ కిల్ ఇలాంటివి ఏమైతే వస్తాయో అక్సెప్టబుల్ అలాంటివి సో ఏకి బుల్ అని ఒక స్పెషల్ కాన్సనెంట్ సౌండ్ వచ్చేసి సో ఇది ఒక ముక్క అయినట్టు సో ఇప్పుడు ఏమైంది సూట్ అబుల్ సూటబుల్ సూట్ అబుల్ నెక్స్ట్ వన్ రా రా అంటే కాన్సనెంట్ ఓఏ అంటే రెండు వవల్స్ ఉన్నాయి దీన్ని మనం ఒక కానీ ట్రీట్ చేస్తాము మా ఎం ఇస్ మా సో రోమ్ 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 సో దిస్ ఇస్ జస్ట్ వన్ సిలబుల్ రోమ్ నెక్స్ట్ వన్ ఈటబుల్ అని ఉంది ఈటబుల్లో ఈఏ అంటే ఏంటి ఒక వాల్ సో ఇది టా వచ్చింది కాబట్టి ఇది ఒక కాన్సనెంట్ అయిపోయింది ఇది ఏ బుల్ అంటే ఇది ఇది ఒక సిలబుల్ ఎలా ఇది వాళ్ళు ఇది కాన్సనెంట్ ఇది వాళ్ళు ఇది కాన్సనెంట్ ఓకే ఈ టబుల్ నెక్స్ట్ వన్ ఈట్ ఈ ట ఈట్ ఓకే సో కాన్సెప్ట్ ఒకటే అండి మనం పెద్ద స్పెల్లింగ్స్ని కూడా చదవచ్చు ఈజీగా ఇట్లాంటి స్పెల్లింగ్స్ని కూడా ఈజీగా చదవచ్చు ఓన్లీ అండి సిలబుల్స్ అనేది ఇట్లా ఉంటుంది నేను నేర్పించింది చాలా రఫ్ రూల్స్ నేర్పించిన మీకు డీటెయిల్గా ఇది మనము ఒక్కొక్క అంశం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుంటాం లైక్ ఇప్పుడు డబుల్ వవల్స్ చెప్పినా ఇట్లా వస్తున్నాయి అయితే దీన్ని డిఫ్థాంగ్స్ అంటారు దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను కంప్లీట్ మెటీరియల్ ఉంటుంది అన్ని స్పెల్లింగ్స్ కవర్ చేస్తూ నేనే ప్రొనౌన్సియేషన్తో సహా నేర్పిస్తాను అలానే స్పెషల్ కాన్సనెంట్స్ చూసినాం మనం ఎట్లాంటివి ఇట్లా బిఎల్ఈ బుల్ అలాంటి కాన్సనెంట్స్ చూసినాం ఇట్లాంటివి కూడా కంప్లీట్ లిస్ట్ ఉన్నది ఇది కూడా మనము నేర్చుకుంటాము ఓకే సో ఇవన్నీ మనం కంప్లీట్ చేయడానికి మీరు స్పెల్లింగ్ ట్రైనింగ్ వీడియోస్ పద్ధతిగా చూస్తురండి ఐ హోప్ ఇన్ దిస్ వీడియో మీకు సిలబుల్స్ కాన్సెప్ట్ అండ్ ఒక పెద్ద స్పెల్లింగ్ని ఎలా బ్రేక్ చేయాలి కాన్సనెంట్ వాల్ కాన్సనెంట్ రూల్ ఏంటి అర్థమైందని అనుకుంటున్నాం అలా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అండ్ మీకేమైనా ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పనిసరిగా ఆ వీడియోస్ పైన మీరు చెప్పే కామెంట్స్ని నేను నోట్స్ చేసుకుంటాను ఆ దానిపైన కూడా నేను వీడియోస్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో ఈ వీడియో నోట్స్ చేయండి అలా మీరు నోట్స్ చేయకపోతే ఐ విల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ స్పెల్లింగ్ ట్రైనింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఖచ్చితంగా సంపాదించాలంటే దెన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈస్ బెస్ట్ కోర్స్ హియర్ ఆర్ అవర్ రిజల్ట్స్ డూ యూ వాంట్ కుక్ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ లెస్ టైం